బిగ్ఫుట్ గొరిల్లా మరియు పులికథ. ఒకానొక సమయంలో ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో సూర్యకిరణాలు కూడా చేరుకోలేకపోయేవి. అడవిలో చాలా రకాల జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ దట్టమైన భయంకరమైన అడవిలోకి ఒక గొరిల్లా వస్తోంది. అది చూడడానికి ఒక కొండంత పొడవుగా ఉంటుంది, చాలా బలమైంది కూడా. అది నడుస్తూ ఉంటే మిగతా జంతువులన్నీ దాక్కుని చూస్తూ ఉండేవి. జంతువులన్నీ భయపడి అటూ ఇటూ పరిగెడుతూ ఉండేవి. పెద్ద పెద్ద జంతువులన్నీ దాక్కునేవి. ఇక చిన్న చిన్న జంతువులు ఎక్కడివక్కడే నక్కి దాక్కుని చూస్తూ ఉండేవి. ఆ గొరిల్లా చాలా మంచి బుద్ధి కలది, అలాగే దయాగుణం కూడా ఉంది. అది ఏ జంతువుకి కూడా నష్టం కలిగించేది కాదు, తన పని తాను చేసుకుంటూ ఉండేది. అయినా సరే మిగిలిన జంతువులు గొరిల్లాను చూసి ఎందుకు భయపడుతున్నారో దానికి అర్థమయ్యేది కాదు. అది మిగతా జంతువులతో స్నేహం చెయ్యాలి అని అనుకునేది. అందుకే గట్టిగా వారిని పిలవటం కోసం అరిచేది. కాని దాన్ని తప్పుగా అనుకుని మిగతా జంతువులు పారిపోతూ ఉండేవి. గొరిల్లాకు అసలేమీ అర్థమయ్యేది కాదు, తనేం తప్పు చేస్తోందనేది తెలిసేదే కాదు. ఇలా ఎందుకవుతోందని గొరిల్లా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఇక చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఒక జింక అటూ ఇటూ తిరుగుతూ తన దారి మర్చిపోయి అక్కడ్నుంచి వేరే అడవిలోకి వెళ్ళిపోతోంది. దీంతో అది భయపడి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకు ఒక అడవి పంది వస్తోంది. ఆ అడవి పంది జింకను చూసి ఇలా అంటుంది. అరే, నిన్నెప్పుడు ఈ అడవిలో చూడలేదు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అవునన్నయ్య, నేను వేరే అడవిలో ఉంటాను, దారి మర్చి ఈ అడవికి వచ్చేసాను. ఇంటికి వెళ్ళడానికి దారిని వెతుకుతున్నాను. అయ్యో అలాగా, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, ఎందుకంటే ఇక్కడ చాలా క్రూరమైన జంతువులు వేరే జంతువుల్ని వేటాడి తింటూ ఉంటాయి తెలుసా. ఏ క్రూర జంతువు దృష్టి అయినా నీ మీద పడిందో, ఇక నీ పని కేల్ ఖతం. తొందరగా మీ అడవికి వెళ్ళిపో, సరేనా? నేను వెళ్తాను బాబు. ఈ విధంగా చెప్పి అడవి పంది అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. జింక అడవి పంది మాటల్ని పెద్దగా పట్టించుకోదు. బోడి సలహాలు, వీడు కూడా ఒక ప్రాణే కదా, వీడు మంచిగా తిరుగుతున్నప్పుడు నన్నెవరేం చేయగలరు, నేను ఈ అడవి మొత్తం తిరిగి చూసిన తర్వాతే నా ఇంటికి వెళ్తాను అనుకుంటూ ఆ జింక ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక సింహం కన్ను జింకపై పడుతోంది. సింహం జింకను చూసి ఇలా అంటుంది. ఎవరో కొత్తగా అడవికి వచ్చినట్టున్నారు, పక్కనున్న వేరే అడవి నుంచి వచ్చింది కాబోలు, అయినా నాకెందుకులే, నాకు మాత్రం మంచి రుచికరమైన ఆహారం దొరుకుతుంది, భలే భలే, ఈరోజు నేను వేటాడి తింటాను. ఈ విధంగా సింహం మెల్లిగా జింక వైపుకు వెళ్తోంది. ఇదే సరైన సమయం అనుకుని దానిపై తన పంజా విసురుతోంది. దీంతో జింక సింహాన్ని చూసి భయపడి తన ప్రాణాలను అరచేతిలో పట్టుకొని అక్కడి నుంచి పరుగుదీస్తోంది. సింహం చాలా రోజులకు మంచి ఆహారాన్ని చూసి బాగా ఆకలిగా ఉంటుంది. అందుకని తనకు దొరికిన ఆహారాన్ని వదిలిపెట్టకుండా అది కూడా జింక వెనుకే చాలా వేగంగా పరుగులుదీస్తోంది. ఈ విధంగా జింక పరిగెడుతూ పరిగెడుతూ తన అడవికి చేరుకోవాలి అనుకుంటుంది. కానీ సింహం నుంచి తప్పించుకోలేకపోతోంది. సింహం దారిలోనే దాన్ని పట్టేసుకుని తినేస్తోంది. సింహం తన ఆహారం తినడం అయిన తర్వాత ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. వారివ్వా, ఈ జింక చాలా రుచికరంగా ఉంది, అంటే ఈ జింక వచ్చిన అడవిలో ఇంకా రుచికరమైన జంతువులు ఉండే ఉంటాయి కదా, ఆ అడవికి వెళ్ళి ఒకసారి చూసొస్తాను అని అనుకుని జింక వచ్చిన అడవికి వెళ్తోంది. అక్కడ చూడగానే ఆ అడవి చాలా సుందరంగా కనిపిస్తోంది ఆ సింహానికి. అక్కడ వేటాడడానికి చాలా జంతువులుంటాయి. కానీ ఇప్పుడు నా కడుపు నిండుగా ఉంది, అందుకని తర్వాత వేటాడుతాను అని అనుకుని సింహం అక్కడ్నుంచి వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ అడవికొస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా జంతువుల్ని వేటాడి తింటోంది. ఈ విధంగా ఆ అడవిలో సింహం వేటాడుతున్న విషయం అందరికీ తెలిసిపోతోంది. అందువల్ల ఒకరోజు అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ ఒకచోట సమావేశమవుతాయి. దీని గురించి ఆలోచిస్తూ ఉంటాయి. అందులో ఏనుగు, జింక, కోతి, కుందేలు, అలాగే గొరిల్లా కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా జంతువుల్ని వేటాడి తిన్నది, సింహాన్ని ఇలాగే వదిలేస్తే అందరినీ తినేస్తోంది, దీనికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఏనుగు అలా అనగానే జింక ఇలా సమాధానం చెప్తోంది. అవును, నా ఫ్రెండ్ ఇక్కడి నుండి వెళ్ళి 2 రోజులైంది, అయినా తిరిగి రాలేదు, పక్క అడవిలో ఉన్న సింహం నా ఫ్రెండ్స్ ని తినేసింది.
అవును నిజమే, నేను కూడా మన అడవిలో ఒక సింహం తిరగడం చూశాను. ఏదో ఒకటి చేసి ఇక్కడ సింహాన్ని వేటాడకుండా ఆపాలి. అవును, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఏమంటారు మిత్రులారా? ఆ సింహానికి బుద్ధి చెప్పడానికి మీ అందరి సహాయం కావాలి. గొరిల్లా ఇలా అనేసరికి అప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ కలిసి, మేమందరం నీతోనే ఉన్నాం మిత్రమా అని చెప్తాయి. అప్పుడు కోతి, ఏనుగు, కుందేలు అలాగే మిగతా అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద గొయ్యిని తీస్తాయి. ఈ విధంగా జంతువులన్నీ కలిసి ఒక టన్నెల్ని ఏర్పాటు చేస్తాయి. ఎప్పుడైతే సింహం అడవిలోకి వస్తోందో జింక దాని ముందు పరిగెడుతోంది. అప్పుడు సింహం కూడా దాని వెనకాలే పరిగెడుతోంది. ఇక జింక ఈ సొరంగ మార్గంలోనికి సింహాన్ని తీసుకొస్తోంది. అప్పుడు సింహం ఈ సొరంగంలోకి రాగానే ముందు నుంచి వెంటనే బిగ్ ఫుట్ గొరిల్లా జింకను బయటికి తీస్తోంది. వెంటనే రెండు వైపులా సొరంగం తలుపులు మూసివేస్తారు. గొరిల్లా పన్నిన పన్నాగంలో సింహం చిక్కుతోంది. అప్పుడు జింక ఇలా అంటోంది, బలే బలే, చాలా మంచి పని చేశావోయ్, ఇక నుండి ఎవరికి ఏ టెన్షన్ ఉండదు. ఈ విధంగా జంతువులన్నీ సింహం బారి తప్పిందని గొరిల్లాని ప్రశంసిస్తూ ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనుకరించే కోతి. టింకు అనే పేరు గల ఒక చిన్న కోతి ఉండేది. అది తన తల్లి కోతితో అడవిలో నివసిస్తూ ఉండేది. టింకు ఎప్పుడు తన తోటి పిల్ల కోతులతో ఆడుతూ పాడుతూ ఉండేది. ఒకరోజు టింకు స్నేహితులతో ఒక చెట్టు మీద పల్టీలు కొడుతూ ఉంది. ఇంతలో చెరువులో ఈత కొడుతున్న ఒక చేపని చూసి దాని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, చేప అత్త, నువ్వు ఎప్పుడు ఇలా నీళ్లలో ఈత కొడుతూ ఉంటావు? నీకు ఎలాగైతే చెట్ల మీద ఉరకడం, పల్టీలు కొట్టడం తెలుసో అలాగే నాకు కూడా నీళ్లలో ఈత కొట్టే ప్రత్యేకత ఉంది. చెట్ల మీద పల్టీలు ఎవరైనా కొట్టగలరు, కానీ నీళ్లలో ఈత కొట్టడంలో ఉన్న ఆనందమే వేరు. అరే టింకు, అడవిలో ఉన్న ప్రతి జంతువు దగ్గర ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంది. అలా అని ఇతరులను చూసి మనం ఈర్ష్య పడకూడదు. ఇంతలో చంద్రంకాకి అక్కడికి ఎగురుతూ వస్తుంది. చంద్రంకాకి టింకు కోతి చుట్టూ ఎగురుతూ ఉంటుంది. టింకు చంద్రంకాకిని గాల్లో ఎగరడం చూసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది. ఏమైంది టింకు, నువ్వు ఇంత బాధగా ఎందుకున్నావు? చంద్రం బాబాయ్, మీరు ఎంత బాగా గాల్లో ఎగురుతున్నారు. నేను కూడా నీలాగే గాల్లో ఎగరగలిగితే ఎంత బాగుంటుందో కదా. టింకు, నీకు తెలుసు కదా, నేను ఎలా కావాలంటే అలా ఎగరగలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఎగరగలను. ఇంకా ఈ ప్రపంచాన్ని ఇంత ఎత్తు నుండి చూస్తే ఎంత బాగుంటుందో. టింకు బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతలో తన తల్లి వచ్చి ఇలా అడుగుతుంది, ఏమైంది టింకు, ఎందుకంత బాధపడుతున్నావు? అమ్మా, నేను ఎందుకని ఎగరలేను, ఇంకా ఈత కొట్టలేను. నాకు కూడా చంద్రం బాబాయిలా ఎగరాలని, ఇంకా రాణి అత్తలా ఈత కొట్టాలని ఆశగా ఉంది. ఇలా చెప్పి టింకు ఏడవడం మొదలు పెడతాడు. ఇంకా తన తల్లి దగ్గర పేచీ పెడుతూ ఉంటాడు. అరే టింకు, చంద్రం బాబాయ్ మనలాగా పల్టీలు కొట్టగలడా? ఇంకా రాణి అత్త మనలాగా ఉరకలు వేయగలదా? అలానే మనం కూడా వాళ్ళలాగా చేయలేం. మనం ఎప్పుడు ఇతరులను అనుకరించి పనులు చేయకూడదు. ఇంకా మన దగ్గర ఉన్న కళను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ టింకు మాత్రం ఏడుస్తూ చెరువు దగ్గరకు వెళ్ళి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, నేను నీళ్లలో ఈదడానికి ప్రయత్నిస్తాను. ఇలా అనుకుంటూ టింకు నీళ్లలో దిగుతాడు. కొద్ది సమయానికి నీళ్లలో ఇంకా లోపలికి వెళ్తాడు. నీళ్లు చాలా లోతుగా ఉంటాయి. టింకుకు ఈత రాకపోవడం వల్ల మునిగిపోతూ ఉంటాడు. ఇంతలో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చెట్టు కొమ్మను పట్టుకుంటాడు. ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వెంటనే చెట్టు పైకెక్కుతాడు. నీళ్లను మింగడం వల్ల దగ్గుతూ ఉంటాడు. అమ్మో, ఈత కొట్టడం అంటే చాలా కష్టమైన పని. రాణి అత్త ఈత ఎలా కొడుతుందో ఏమో. టింకు చెట్టుపై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్తుంది. ఆ పక్షిని ఎగరటం చూసి టింకుకి కూడా పక్షిలా ఎగరాలని కోరిక కలుగుతుంది. ఈత కొట్టడం నేర్చుకోకపోతే ఏమైంది, ఎగరడం సులభంగా నేర్చుకోవచ్చు అని అనుకుంటూ టింకు చెట్టు యొక్క అన్నింటికంటే ఎత్తుగా ఉన్న కొమ్మపైకెళ్ళి అక్కడి నుండి కిందకు దూకుతాడు.
ఎగరడం రాకపోవడం వల్ల నేలపై పడిపోతాడు. దీంతో టింకు భుజానికి దెబ్బ తగలడం వల్ల పెద్దగా అరుస్తూ ఏడుపు మొదలు పెడతాడు. అమ్మా చాలా నొప్పిగా ఉంది. అదే సమయంలో చంద్రం బాబాయ్ టింకును చూసి వాళ్ళ అమ్మని తీసుకుని వస్తాడు. టింకు, నేను చెప్పాను కదా ఈ విధంగా ఎవరిని అనుకరణ చేయకూడదని. చూసావా ఎంత పెద్ద దెబ్బ తగిలింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మనందరి దగ్గర వేరువేరు నైపుణ్యాలు దాగి ఉన్నాయి. నీ మాట వినకుండా నేను అనుకరణ చేయడం వల్ల నాకు తగిన శాస్త్రం జరిగింది. ఇకపై నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నీతి, ఇతరులను అనుకరించడం వల్ల ఎల్లప్పుడూ ప్రమాదాల బారిన పడతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం.